గన్నవరంలో అధికార పార్టీ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీకి పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి ఎన్నికలతో సంబంధం లేకుండా నేతల వార్ ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి జయ కొట్టారు అప్పటి నుంచే వంశీ దుట్ట మధ్య వైరం మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన దుట్ట వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన అల్లుడు శివభరత్ రెడ్డికి సీఎం జగన్కు మంచి సంబంధాలున్నాయి దుట్ట అనుచరులకు శివభరత్ రెడ్డి నాయకత్వం వహించడంతో వంశీతో విభేదాలు తలెత్తాయి సిదిరి అప్పలరాజు మంత్రయ్యాక గన్నవరం నియోజకవర్గానికి వచ్చారు అప్పలరాజు నేరుగా దుట్టా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వంశీని కలిశారు మంత్రి ఎదుట దుట్టాను తనతో కలిసి నియోజకవర్గంలో రావాలని కోరాడు వంశీ ఆయన రాకపోవడంతో రాజకీయాల్లో ఉండాలో వద్దో సీఎం దగ్గరే తేల్చుకుంటారంటూ వంశీ మీడియాకు చెప్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రెండూ తానే అంటూ వంశీ కుండబద్దలు కొట్టినట్టు తెలిపాడు వంశీ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన దుట్ట కార్యకర్తల సమావేశం పెట్టారు కార్యకర్తలతో తన ఆవేదన పంచుకున్న దుట్ట వల్లభనేని వంశీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు జగన్ కాళ్లు పట్టుకుని వంశీ వైసీపీలోకి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు వంశీ అక్రమాలు ప్రశ్నించినందుకే తన అల్లుడు శివభరత్ రెడ్డి పక్కన ఉన్న నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు మొత్తం మీద వంశీపై గుర్రుగా ఉన్న దుట్ట పదిహేను రోజుల్లో మంచి కబురు చెబుతానంటూ ట్విస్ట్ ఇచ్చారు ఇప్పటికే అధిష్టానం దుట్ట వంశీ కలిసి పనిచేయాలని చేసిన ప్రయత్నాలు అమల్లోకి రావడం లేదు అధికార పార్టీ నేతలకు మాత్రం గన్నవరం ఎపిసోడ్ తలనొప్పిగా మారింది మరి ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో వేచి చూడాల్సిందే